హలో అండి, నమస్తే. నేను నాగమణి, నీలిమా గార్డెన్కి స్వాగతం. ఈరోజు మన టెరస్ పైన ఏ ఏ కూరగాయలు ఉన్నాయో చూద్దాం. ఆకుకూరలు, కూరగాయలు, టమాటాలు ఉన్నాయండి. ఈరోజు హార్వెస్ట్ చేసుకుందాం. రండి చూద్దరు కానీ. టమాటాలండి, కాయ అయిపోయింది, పాదు ఎండిపోయింది. లాస్ట్కి వచ్చినాయి, ఇంకా అయిపోయినాయి అనుకున్నానండి, అయినా పర్వాలేదు, ఇంకా ఉన్నాయి మనకి కొద్దిగా కాయలు. మళ్ళీ పెట్టానండి, కొత్తగా సీడ్స్ వేసాను. ఎండలకి కొద్దిగా కేర్ తీసుకుంటే కాస్తాయండి. పచ్చిమిర్చి మొన్న కోసానండి, కొంచెం తక్కువ ఉన్నాయి పచ్చిమిర్చి. ఇంకా ఇప్పుడే పూత వస్తుంది. బెండకాయలండి, ఇవి సమ్మర్ ముందే పెట్టానండి ఇవి సీడ్స్. ఇవి అయితే ఎండలో కాయవన్నీ చాలామంది పెట్టరండి, కానీ కాస్తాయండి. ముందు చిన్న మొక్కకు రాగానే మనకు పూత వస్తుందండి, దాన్ని కొద్దిగా మనం పూతని కట్ చేసేస్తూ ఉండాలి. అప్పుడు నిదానంగా పెరుగుతాయండి, పెరిగి మనకి సమ్మర్లో కూడా బెండకాయలు వస్తాయండి. మళ్ళీ నేను ఇప్పుడు కొత్తగా కూడా పెట్టాను సీడ్స్, అవి చూపిస్తానండి మీకు. వంకాయలు మన కోసానండి, టిప్పుకు ఒకటి రెండు వస్తుంటే అలాగా కట్ చేశాను. బెండకాయలు కూడా మనకి రోజుకు రెండు మూడు వస్తున్నాయండి, ఇవి కోసి మనకి వారానికి సాంబార్లోకి అలా వస్తాయి. కింద ప్రహరీ మీద రెండు వంగ మొక్కలు పెట్టానండి, అవి కూడా బాగా కాస్తున్నాయి. ఆ మొక్కలు పెట్టి 2 ఇయర్స్ దాటిపోతుందండి, అయినా కూడా అవి చాలా బాగా కాస్తున్నాయి. అసలు వంకాయలు పొడవ వంకాయ అండి అవి కూడా. వంగ మొక్కలు కూడా సీడ్స్ మళ్ళీ పెట్టానండి, వర్షాకాలం కల్లా మనకి అన్నీ రెడీ చేసుకోవాలండి. అప్పటికప్పుడు వేస్తే లేట్ అయిపోద్ది కాపు మనకి. మనం ముందే రెడీ చేసుకుంటే, సీడ్స్ అవి పెట్టి నారు రెడీ చేసుకుంటే తొందరగా కాపు వస్తుందండి మనకి. చిక్కుడుగాయలు సంవత్సరం కొంత తక్కువేనండి, చెట్టు చిక్కుడు కూడా పెట్టాను, పోత ఇప్పుడే స్టార్ట్ అయ్యిందండి వాటికి. రెడ్ కలర్ బెండ అండి ఇది, ఇది కూడా మొన్న ఈ మధ్య పెట్టానండి, ఎండలకు పెట్టింది ఇది కూడాను. పర్లేదండి, ఇది కూడా బాగానే ఎదిగిందండి. ఇందులో రెండు బెండ మొక్కలు, ఇదేమో రెడ్ బీన్స్ అండి, ఇది పర్పుల్ బీన్స్ పెట్టాను. ఇది కూడా బాగానే ఎదుగుతుందండి, పోత కూడా స్టార్ట్ అయ్యింది. టమాటాస్ అన్నిట్లోని మనం వేసినవి కాకుండా వాటంతటా అవి సీడ్స్ పడలేదు వస్తాయి కండి, అవి కూడా బాగానే కాసినాయండి. కాకరకాయలు ఇంతకన్నా ఎక్కువ ఎదగట్లేదండి ఎండకి.
ఇమాత్రమే చూస్తున్నా చిన్నగా ఉంది కొద్ది గెట్స్ జరుగుతున్నట్టుగా ఇదిగోండి మళ్ళీ బెండనార పెట్టానండి ఇందులోని ఇత్తనాలు ఇత్తనాలు వేసాను సీడ్స్ వస్తున్నాయి ఇప్పుడిప్పుడు మొక్కలు వస్తున్నాయండి ఇందులో పచ్చిమిర్చి పెట్టానండి ఈ మన బెల్ల పెప్ప పచ్చిమిర్చి ఉన్నాయి కదండి అరౌండ్ చిన్నవి ఆ సీడ్స్ వేసాను మొక్కలు వచ్చినాయి వేసాను నారేసాను తర్వాత ఇవ్వండి దానిమ్మకాయ మొన్న ఒక కాయ కాసిందండి బాగానే ఉతికిందండి కోతులు కోతులు తినేస్తాయేమనుకున్నారు కానీ పర్వాలేదు అది మా దాకా వచ్చింది ఇంకో బిందు పడిందండి దీనికి కేరదోస అండి ఇది సీడ్ పడి లేచింది దోసకాయ ఏమనుకున్నా కూర దోస ఏమనుకున్నా అని కేరదోస అండి ఒక కాయ ఎలా వంకరలు తిరిగిపోయించండి తోటకూర బాగా వస్తుందండి అన్ని కుండీల్లోనే మనకి విత్తనాలు పడిపోతాయి ఇందులో ముల్లంగి పెట్టానండి వాటికన్నా ఈ తోటకూర మాత్రం తొందరగా లేచిపోయింది మునగా అందులో పెట్టానండి రెండు కొమ్మలు చల్లగట్టుకుంది కారపొడి చేసుకోవచ్చండి ఒక్క కాయ వచ్చిందండి దీనికి మొన్న పూతకి ఈసారి మళ్ళీ వచ్చిందండి అమ్మటే పూత ఈ జీవామృతం వేసానండి దొండకాయలు ఉన్నాయండి దొండకాయలు కూడా కొయ్యాలి ఇంకోండి పొద్దున రెండు టబ్బుల్లో పెట్టానండి ఇది ఇందులోనే రెండు టబ్బుల్లో పెట్టాను
ఎండ కదండి కొద్దిగా నీళ్ళలోనే ఉంచాలి లేకపోతే ఒకరోజు ఎండకే ఆరిపోయి ఎండిపోతాయండి వాటర్ సరిపోక ఆకుకూరలు ఎండలో ఎండాకాలం కొద్దిగా నీళ్ళలోనే ఉంచాలండి ఇందులో పాలకూర పెట్టానండి బంతి మొక్కలు చూసారా బంతి మొక్కలు పెట్టానండి సమ్మర్లో కూడా మనకి బంతి పూలు పోస్తాయి కొమ్మలు పెట్టానండి ఇలాగ ఇదిగోండి పొన్నగంటి కూర పొన్నగంటి కూర కూడా రెండు టబ్బులు పెట్టానండి పొన్నగంటి కూర బాగా వస్తుందండి మనం కట్ చేస్తూ ఉంటే బాగా వస్తుంది మళ్ళీ ఆ కొమ్మలు పెట్టుకుంటే మళ్ళీ వచ్చేస్తాయండి ఈ సంవత్సరం పాలకూర కొంచెం తక్కువే వచ్చిందని చెప్పాలండి నాకు ఎందుకను సీడ్స్ సరిగ్గా జర్మినేట్ అవ్వలేదండి పెట్టానండి ఇందులోని సిలోని పచ్చలు కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయండి సీడ్స్ పడిపోయి మనకి తోటకూరలాగే అన్ని కుండల్లో కూడా వచ్చేస్తుంటుంది మళ్ళీ ఒక టబ్బులో వేరేగా పెట్టానండి ఇదిగోండి ఈ తోటకూర ఇది పాలకూర బాగా వచ్చిందండి ఇది ఆకు మంచి మొన్న పెట్టాను సీడ్స్ మళ్ళీ మొన్న వైజాగ్ వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్నానండి సీడ్స్ అక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టాను ఇవి పప్పులోకి వచ్చేస్తుందండి మనకు వారంలో మూడు రోజులు ఆకుకూరలు వచ్చేస్తాయండి మధ్యలో ఒకసారి వంకాయలు ఇంకా మిగతా కూరగాయలు అవి వారంలో నాలుగైదు రోజులు మనం పండించిన కూరగాయలు సరిపోతాయండి ఇదిగోండి బాగానే వచ్చిందండి ఇదిగోండి కొద్దిగా మునగాకు కారపొడి కోసం ఒక్క కీర దోశ అండి బెండకాయలు ఇంకా వస్తాయండి ఇంకా నాలుగైదు వస్తాయి రెండు మూడు రోజులకు ఒకసారి కట్ చేయాలి కొద్దిగా వంకాయలు వచ్చాయండి ఇంకా ఉన్నాయి కోసినవి ఫ్రిడ్జ్లో పెట్టాము ఈ చిట్టి కాకరకాయలండి కొద్దిగా పాలకూర అండి కొద్దిగా టమాటాలు క్యాప్సికం కూడా అయిపోయినాయండి బాగా లాస్ట్కి వచ్చినాయి చిన్న చిన్న ఇంకా పర్లేదు అనేక వస్తున్నాయి ఇంకా దొండకాయలండి ఇంకా ఉన్నాయండి దొండకాయలు ఇంకా లేట్ అవుతుందని కట్ చేయలేదు తోటకూర అండి ఇదండి ఈరోజు మన హార్వెస్ట్ ఎలా ఉందో మీ కామెంట్స్ ద్వారా తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి మొక్కలు పెంచుదాం పర్యావరణాన్ని కాపాడదాం జై హింద్.